అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు మద్యం సేవించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు, కానీ మీరు మితిమీరి మద్యం సేవించడం ద్వారా మీ ఆరోగ్యం పాడవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. వృత్తిలో మీ నైపుణ్యం ఈరోజు పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. ఇంటి చుట్టుప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపట్టబడతాయి. స్వచ్ఛమైన ఉదారమైనటువంటి ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా కనిపిస్తుంది. మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవి చూస్తారు. ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. తెల్లతో కలిసి మీరు మంచి సమయాన్ని కూడా గడపగలుగుతారు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవి చూపుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే శాంతియుతమైనటువంటి మనస్సుతోటి ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవాలి, మరియు 108 సార్లు ఓం అని మీరు జపించాల్సి ఉంటుంది. ఉదయము పూట రాత్రి పూట ఇలా స్మరించుకుంటూ ఉండటం వల్ల మీ జీవితంలో సంతోషం అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క పిల్లలు కూడా చాలా మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేసుకోండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి రోజు దూరంగా ఉండండి. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడు, సరదా మనస్తత్వం మీ చుట్టూ రాన్న వారిని కూడా చాలా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. ఈరోజు మరి చూస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఆఫీసులో పని విషయంలో మీ యొక్క కోణం, పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండబోతుంది. ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహోద్యోగంతో గడుపుతారు. చివరిలో మీరు గడిపిన సమయము అనవసరమని మీరు అనిపిస్తుంది. వృధా అయినట్టు భావిస్తున్నట్లయితే మీరు ఈరోజు మీరు పూజలు సమర్పించాల్సి ఉంటుంది, మరియు పేదలకు అన్నదానం చేయాలి. మీకు మంచి జరుగుతుంది. మంచి జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఈరోజు పసుపొడి కలిపిన ఉడికించినటువంటి బంగాళాదుంపలను ఆవులకు మీరు ఆహారంగా అందించడం ద్వారా మంచి నిజమైన ప్రేమ జీవితాన్ని మీరు పొందగలుగుతారు, మరియు ప్రేమ జీవితం మెరుగవుతుంది. మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించుకోండి. హెచ్చు పరిశ్రమ పడిన రోజే మీకు ఇంకా అంతర్గతమైనటువంటి శక్తిని కూడా పోగొట్టుకోగలుగుతారు. శోకం యొక్క గంటలు మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు ఈరోజు సహాయపడుతుంది. మరి లకీ సంఖ్య 92, లకీ కలర్ బఠానీ ఆకుపచ్చ. పరిహారంలో కనక దుర్గమాత ఆలయ దర్శనం చేయటం వల్ల మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. మరియు అలంకరణ వస్తువులను మీరు ఈరోజు పేదలకు కూడా పంచిపెట్టండి. దీని ద్వారా మీకు ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.